హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చార్వి శ్రీనీలు వ్లాగ్స్ నేను మీ నీలిమణి ఈరోజు నేను మీకు రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ కుర్మని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి ఇది రోటీ పుల్కా చపాతి నాన్ బటర్ నాన్ లాంటి వాటిలోకి చాలా టేస్టీగా ఉంటుంది రెస్టారెంట్కి వెళ్ళే పని లేకుండా మనం ఇంట్లోనే అదే టేస్ట్ వచ్చేటట్లు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చపాతీ లాంటివి ఇంట్లో చేసుకున్నప్పుడు ఈ పన్నీర్ కుర్మతో సర్వ్ చేసుకున్నారంటే రెండు చపాతీలు ఎక్కువే తింటారండి అంత బాగుంటుంది టేస్ట్ చూస్తుంటేనే టేస్ట్ ఎలా ఉంటుంది అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది మరి లేట్ చేయకుండా తయారీ విధానాన్ని చూపిస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్లో షేర్ చేయండి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా పొడువుగా కట్ చేసి వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇవి బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ మారాక స్టవ్ కట్టేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి ఈలోపు మిక్సీ జార్ తీసుకొని రెండు టమాటా ముక్కని వేసుకొని ఇలా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు మరలా అదే మిక్సీ జార్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్ని వేసుకోవాలి అలానే ఒక పది జీడిపప్పులను కూడా వేసుకోవాలి ఇందులోనే ఒక పావు కప్పు వరకు పెరుగును వేసుకోవాలి పెరుగు మరీ పుల్లగా ఉండకూడదు వేసుకున్నాక మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు వేయించిన తర్వాత మిగిలిన ఆయిల్ ఉంది కదా ఈ ఆయిల్ని వేడి చేసి దీంట్లో ఒక బిర్యానీ ఆకు రెండు యాలకులు ఒక ఇంచు దాల్చిన చెక్క ఫ్లేవర్ కోసం జాపత్రి అలానే ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు నాలుగైదు లవంగాలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయ్యాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక మనం ముందుగా మిక్సీ పట్టుకొని పెట్టుకున్న టమాటా పేస్ట్ను వేసుకోవాలి ఇలా టమాటా పేస్ట్ వేసుకున్నాక మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టి రెండు నుంచి మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ జీడిపప్పు పేస్ట్ను కూడా వేసుకోవాలి లబ్ పేస్ట్ వేసుకున్నాక మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మరో రెండు నుంచి మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇలా మూడు నిమిషాల తర్వాత ఆయిల్ కొద్దిగా సపరేట్ అయ్యాక ఇందులో రుచికి సరిపడా సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల కారం హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ను కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఇక్కడ జీలకర్ర పౌడర్ వేసుకున్నానండి ఆ వీడియో క్లిప్ మిస్ అయ్యింది ఇలా మసాలాలన్నీ బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి మసాలాలన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు వాటర్ వేసుకున్నాక ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మరో మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసుకోవాలి నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ని తీసుకున్నాను ఇందులోనే మూడు పచ్చిమిర్చి అలానే ఒక టీ స్పూన్ వరకు కసూరి మేతిని వేసుకోవాలి కసూరి మేతిని కంపల్సరీ వేసుకోవాలండి అలానే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్ క్రీమ్ని వేసుకోవాలి మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీద మీగడను మిక్సీ పట్టుకొనైనా వేసుకోవచ్చు ఇలా మూత పెట్టి మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లోనే ఎక్కువసేపు ఉడికించుకోకూడదండి పన్నీర్ ముక్కలు గట్టి పడిపోతాయి ఇలా ఉడికించుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని స్టవ్ బంద్ చేసి ఇలా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అండి పన్నీర్ కుర్మా రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్